హాయ్ ఫ్రెండ్స్, యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా విష్ణుప్రియ అంటే అందరికీ డాన్సులే గుర్తుకొస్తాయి. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే వీడియోలు సెగలు కూడా పుట్టిస్తుంటాయి. మేలికలు తిరుగుతూ తన అందాలతో నెటిజన్లకు వల వేస్తుంటారు. ఈ మధ్యన జీరో సైజ్ లోకి మారేందుకు విష్ణుప్రియ తెగ ప్రయత్నాలు కూడా చేశారు. అయితే విష్ణుప్రియ ప్రస్తుతం నాజుకులుకులకు కూడా మారిపోయారు. అద్దం ముందు నిలబడి ఆమె చేసే విన్యాసాలు వైరల్ కూడా అవుతుంటాయి. నడుమును తిప్పుతూ విష్ణుప్రియ వేసే స్టెప్పులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అలా విష్ణుప్రియకు డాన్స్ అంటే ఎంత మక్కువనో అందరికి తెలిసిందే. అయితే డాన్సులపై తనకు చిన్నతనం నుంచి మక్కువ ఉందని చెబుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్లో చదువుతున్నప్పుడు వేసిన ఓ డాన్స్ పర్ఫార్మెన్స్ నాటి ఫోటోను షేర్ చేస్తూ తన గురించి విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. ఇది 2009లో నా స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా దిగాను. ఆ సమయంలో నా పర్ఫార్మెన్స్ లో ప్రతి బీట్ ను ఎంజాయ్ చేశాను. 2 నెలలకు పైగా క్లాసుల మధ్య టైం దొరికితే ప్రాక్టీస్ చేశాను అని ఎంతో సరదాగా ఉండేది. అయినా 10 ఏళ్ల తర్వాత కూడా అదే నా ప్రొఫెషన్ అవుతుందని అనుకోలేదు. రోజంతా కూడా నేను డాన్స్ చేస్తూనే ఉండగలను. నేను ఎంతో లక్కీ కదా అంటూ తన గురించి విష్ణుప్రియ చెప్పుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.